పేదల పాలిట గుదిబండలా మారిన ఓటీఎస్ను తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి మున్సిపల్ కమిషనర్ మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు స్వయంగా వినతి పత్రాలు అందించారు. రాయవరం కపిలేశ్వరం మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి ఆయా మండలాల ఎంపీడీఓలకు వినతి పత్రాలు అందజేశారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను నెరవేర్చాలని మహోన్నత లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేదవారికి అనేక స్థలాలు ఇవ్వడం జరిగిందని, వాటన్నిటి మీద ఇవాళ వైకాపా ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో గ్రామాల్లో అయితే 10,000 రూపాయలు, మున్సిపాలిటీలో అయితే 15,000 రూపాయలు, ఒకవేళ పేరు మార్చుకుంటే గ్రామాల్లో 20,000 రూపాయలు, మున్సిపాలిటీలో 30,000 రూపాయలు రెట్టింపు నిర్బంధంగా వసూలు చేయడం చాలా దారుణమన్నారు. మంత్రులు ఇచ్చిన ఈ హౌసింగ్ స్థలాల మీద కానీ లేకపోతే హౌసింగ్ కట్టడం ఇళ్ళకి కానీ ఈ రోజు 10,000 రూపాయలు కట్టండి, పేరు మార్పుకుంటే 20,000 కట్టండి అని చెప్పి నిర్బంధంగా వసూలు చేయడం చాలా దారుణం. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తే మరి మైకుల్లోనూ లేకపోతే పేపర్లోనూ అయితే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు తప్ప మరి కంపల్సరీగా కట్టి తీరాలని చెప్పి వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ మాకు రోజుకి ఇందని చెప్పి కోటా వేశారు. ఆ కోటా భర్తీ చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళు భయపడి మరి సామాన్యుల్ని భయపెడతాం చాలా దారుణం. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అంతేకాకుండా మరి 1 రూపాయికి ఇల్లు 1 రూపాయికి ఇల్లు అని చెప్పి ఆ మధ్యన సాక్షి పేపర్లో సాక్షి టీవీలో అనేక అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఆ రూపాయిలు ఎక్కడ కనపడతలేదు కాబట్టి 40 సంవత్సరాల నుంచి కట్టుకున్న ఇళ్లకు మాత్రం 10,000 రూపాయలు 20,000 రూపాయలు, పేరు మార్పు అయితే 20,000 రూపాయలు. అదే పట్టణంలో అయితే 15,000, పేరు మార్పు అయితే 30,000. మరి ఈ రకంగా వసూలు చేయడం ఒక రకంగా అయితే మరి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం తప్ప వేరే కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు మన చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రాగానే అధికారంలో రావడం ఖాయం, వచ్చిన 30 రోజుల లోపలనే మరి ఇవన్నీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత నాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈనాటి తెలివైనటువంటి కొంతమంది నాయకులు, వైఎస్ఆర్ నాయకులు మరి పోయిన 5 ఏళ్లు మరి ఎందుకు మరి ఎందుకు చేయించలేదని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే మనం ఎవరికైనా కొత్త కొత్త ఆలోచనలు ఇటువంటి తప్పుడు ఆలోచనలు వస్తాయన్న ఆలోచన ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు రాలేదు. సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మీరు మొట్టమొదటిసారి నెగ్గినప్పుడు మా మొట్టమొదటి సెషన్లో హౌసింగ్ లోన్లు ఎవరు కడుతున్నారో చంద్రబాబు గారు ఎవరు కడతలేదు. పేదలకి గుజరాటు చూస్తా గతంలో 40 సంవత్సరాల క్రితం ఆ రోజున మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన హౌసింగ్ స్కీమ్, ఆ వాళ్ళకి లోనే 6,000 రూపాయలు అయితే ఇవాళ టౌన్ లో 15,000 రూపాయలు కట్టాలని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళ అధికారులతో పనిచేయడం చాలా దారుణం. ఎందుకంటే గత 2 సంవత్సరాలు కూడా మన ప్రజలందరూ కూడా కరోనా ఇబ్బంది పడతా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇటువంటి టైంలో బలంత కోసం చేయడం చాలా దారుణం. గతంలో మొన్న 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మండపేట పట్టణంలో వచ్చి అప్పట్లో మా ప్రభుత్వం గడిచిన టిక్కుని ఫ్రీగా ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంటికి రంగులు మార్చే తప్ప ఇవాళ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. సుమారు ప్రతి లబ్ధిదారు షోపులు కట్టి ఇవాళ వడ్డీలు కడతాం తప్ప అద్దింట్లో ఉంటా ప్రతి నెలకే 2,000 రూపాయలు అద్దింట్లో ఉన్నారు. ఇవాళ ఇంత భారం ప్రజల మీద మోపుతా కట్నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ మళ్ళీ ఎప్పుడో గతంలో ఈయన ఇప్పుడు కూడా లోన్ ఇవ్వకుండా గత రాజశేఖరరావుని, కోసంగారావుని ఉండి మా చంద్రబాబు గారు ఇచ్చిన లోన్లు ఇవాళ 10 రూపాయలు కట్టించి 15,000 రూపాయలు కట్టి వసూలు చేసుకుంటాం చాలా దుర్మార్గం అని చెప్పి సభాముఖంగా చేసారు. ఎవరు కూడా కట్టవసరం అని చెప్పి రేపు వద్దున మా పార్టీ అధికారంలో వస్తుంది, వచ్చిన వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఫ్రీగా చేసిస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ఓటీఎస్ కోసం.